ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ దేవుని నామమున వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు దీని ఒక వాగ్దానం, తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేయుచున్నాను. మీరు ప్రార్థన చేయండి. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తరింప చేయుదును. ఆదికాండం 32:12. ప్రియమైన దేవుడారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు స్పష్టంగా ఈ ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు ఇంతకీ వాగ్దానం ఎవరికి చెప్తా ఉన్నాడు, ఈ మాట ఎవరితో తెలియచేస్తూ ఉన్నాడు, తను ఏ పొజిషన్లో ఉన్నాడు అని మనం ఒకసారి ఆలోచించగలిగితే మనకు స్పష్టంగా ఈరోజు ఎందుకు దేవుడు మనతో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. ఒకసారి మనం ఆలోచిద్దామా, ఈ మాట దేవుడు యాకోబుతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. యాకోబు తన పాద జీవితంలో మోసగాడు, తన అన్నను తండ్రిని మోసం చేసి వెళ్ళిన విషయం గురించి మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే తాను మారు మనసు పొంది దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నాడో అప్పుడు దేవుడు తనతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇక్కడ యాకోబు తిరిగి తన అన్నను కలవలసిన పరిస్థితి వచ్చి ఉంది, తన సొంత ప్రాంతానికి రావాల్సి ఉంది. అయితే ఆ ప్రాంతానికి వస్తున్నప్పుడు తన అన్న ఎక్కడ చంపివేస్తాడా, ఎక్కడ బాధ పెడతాడా అని ఆలోచిస్తూ ప్రభు పాదాలు పట్టుకొని బ్రతిమిలాడుతూ ఉన్న సందర్భం ఇది. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తరింప చేయుదును అని దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. అయితే ఒక్క మారు ఆలోచించండి, ఎవరికయ్యా ఈరోజు ఈ వాగ్దానం అంటే, ఎవరైతే మారు మనసు పొంది ఉంటారో, ఎవరైతే ప్రభు పక్షమున ఉంటారో, ఎవరైతే ప్రభునందు భయభక్తులు కలిగి ఉంటారో వారితో దేవుడు మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉంటాడు, అంతేగాక నీకు మేలు చేయడానికి సిద్ధపడుతూ ఉంటాడు, అంతేగాక నిన్ను విస్తరింప చేయాలని కూడా ఆలోచన చేస్తూ ఉన్నాడు. అయితే నీవు ఏ రీతిగా ఉన్నావు అన్నదే ప్రశ్న. ఈరోజు యాకోబు మారినట్లుగా మనం కూడా మారామా, భక్తి కలిగి జీవిస్తున్నామా లేదా అని ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ నువ్వు మారిన వాడవైతే, మారిన దానవైతే, తప్పక దేవుడి వాగ్దానం నీతోనే చెప్తూ ఉన్నాడు. నీ జీవితంలో ఆయన మేలు చేస్తాడని, నీకు తోడై ఉంటాడని, నిన్ను విస్తరింప చేస్తానని దేవుడు స్పష్టంగా యాకోబుతో మాట్లాడినట్టుగా నీతో మాట్లాడటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇది మంచి అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. తప్పక నువ్వు మారు మనసు పొంది ఉన్నావు గనక దేవుడు ఈ వాగ్దానం నీకు చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మారు మనసు పొందకుండా ఈ వాగ్దానం వింటా ఉన్నావా, ఎక్కడైనా మారు మనసు పొందండి. ఈ వాగ్దానం మీ జీవితంలో నెరవేర్పు తప్పక జరుగుతుంది. ప్రభు ఈ వాగ్దానం మీ అందరి జీవితాల్లో నెరవేర్చునుగాక. ఆమేన్. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాను, ప్రార్థనలోకి భవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, గొప్ప దేవుడు, మీకు వందనాలైనా. నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి. అయ్యా మీకు వేలాది స్తోత్రం. యువతికాల సమయంలో నేరుగా ఈ వాగ్దానం ద్వారా మాట్లాడారు. తప్పక ఈ వాగ్దానంనైనా వింటున్న విశ్వసిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితంలో నెరవేర్చబడును గాక. ప్రభు వారి కుటుంబాలను దీవించండి, వారి స్థితిగతులను దీవించండి. ప్రభు మీకు వేలాది వందనాలు. అయ్యా వారిని కాచి కాపాడండి, తోడే ఉండి నడిపించమని యేసయ్య నామంలో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని మీరు అనేకులకు షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అనేకులను బలపరిచిన వారు అవుతారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.